చిత్తూరు జిల్లా పలమనేరు మామిడి సాగులో పూత మరియు పింద దశలో చేపట్టవలసిన సమగ్ర సస్య రక్షణ మరియు యాజమాన్యం పద్ధతులపై పలమనేరు లైన్స్ క్లబ్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రైతులకు మామిడి ఖర్చులు తగ్గించి నాణ్యమైన అధిక దిగుబడి సాధించుటకు పాటించవలసినటువంటి యాజమాన్య పద్ధతులను తెలిపారు. 5 మండల రైతులు సదస్సులో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే వెంకటగౌడ్, జెడ్పీ చైర్మన్ వాసు, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రహ్లాద్, ఉద్యాన శాఖ అధికారులు ఇందులో పాల్గొన్నారు. నిజంగా కూడా మనం ఎక్స్పోర్ట్ చేయగలిగినటువంటి క్వాలిటీ మామిడి పంటను మన జిల్లా నుండి ఎక్కువ చేసే విధంగా కూడా మనం ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఎందుకు చెప్తున్నాము అంటే మనకు మామిడి అనేది నార్త్ ఇండియాలో ఫిబ్రవరి లాస్ట్లో స్టార్ట్ అయ్యి ఇక్కడ మనకి 8వ నెల జూలై మాసంలో కూడా పంట ఉండే విధంగా మనకి రకరకాల వాతావరణ ప్రభావాలు బట్టి పంటలు వస్తూ ఉంటాయి. ఆ పంటలు ఫిబ్రవరి లాస్ట్ మార్చ్లో స్టార్ట్ అయ్యి జూలై మాసంలో ఎండ అయ్యే విధంగా మనకి మామిడి పంటలు చూస్తున్నాం. ముఖ్యంగా మనం చిత్తూరు జిల్లా వాసులు 6వ నెల 7వ నెల 8వ నెల కూడా పంటలు మనం హార్వెస్ట్ చేస్తున్నాం. ఈ కాల పరిమితి ఏదైతే ఉందో మనకు మనం అదృష్టంగా భావించాలి. ఎందుకురా అంటే చిత్తూరు జిల్లాలో లాస్ట్లో భారతదేశంలో పంట దొరుకుతుంది. కదవ ప్రాంతాల్లో అయితే ముందు దశలోనే పంట అయిపోవడం చూస్తా ఉన్నాం. ఆలోచనతో ఇలాంటి రైతులు కానీ అవగాహన కార్యక్రమం ద్వారా రైతులు తెలుసుకొని ప్రభుత్వం ఇస్తున్నటువంటి రైతులు కానీ సబ్సిడీలు కానీ ఈరోజు రైతు భరోసా కేంద్రాలతో పాటు రీసెంట్ గా మనకి ప్రతి పంచాయతీకి గోడౌన్లు శాంక్షన్ అయ్యి అంటే రైతు పండించే పంట తడిగా ఉంటే కూడా మన గోడౌన్లో పెట్టుకొని మన పెట్టుకోవడానికి కూడా అక్కడ ప్లాట్ఫారం కూడా కట్టారు. అక్కడ ఆరబెట్టుకొని కూడా మనము ఆ గోడౌన్లో పెట్టుకోవడానికి మనకు ప్రభుత్వం అవకాశాలు కల్పిస్తుంది. రానున్న కాలంలో ఇప్పుడు పైన ప్రభుత్వమే ఒక ధర ఫిక్స్ చేసింది అంటే మార్కెట్ లో మనకు 1300 1400 వ్యాపారస్తులు కొంటున్నారు. ఈరోజు ప్రభుత్వమే 1400 రూపాయలతో ఈరోజు ప్రభుత్వమే డైరెక్ట్ గా పంటలు ఉండేటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారు మనకందరూ కూడా కనిపించారు. అంటే రానున్న కాలంలో రైతు పండించేటువంటి ప్రతి పంటకి ప్రభుత్వం ఒక ధర ఫిక్స్ చేసి ప్రభుత్వం ద్వారానే